वेलकम टू विलेज अन्वेषण नीन मी कार्तिक फ्रेंड्स रोजे मन मुलुगु जिल्ला मंगपेट मंडलम कोमटपल्ली ग्रामानिकि अदि समीपंलो उन्न मुकुडुभूषण आलयानिकि अयिते रावडं जरिगिंदि इदि चित्र अंटे चाला एल्ल क्रितं नाटि गुडट इक्कड पुट्टने ओक भक्तुलैते कुलुस्तारु ओकसारि मीकु चूपिस्ता लोपडिकि वेळ्ळंडि रा चूँगी पुट इतने ग्रामस्थल चला चुकी पूजल गिता अंत ओन मंगपेट मुलुगु जिल्ला मंगपेट ग्राम समीपंलो भद्राद्री कोत्तगूडेम नुंचि इक्कडिकि रावडं जरुगुतुंदि अंतेनम्मा कोत्तगूडेम नुंचि वस्तारु कोत्तगूडेम जिल्ला प्रजलु इक्कड चाला एल्ल क्रिंद अंटे गुडि स्थापिंचिन संद अयिते इक्कड अम्मगारु अंटे ई अम्म एंटंटे ओक पूजारी अयिते उन्नारट अम्मतोने अयिते मात्लाडुदाम ओकसारि तेलुसुकुंदाम गुडि गुरिंचि राजवंशुडु फ्रेंड्स చూస్తున్నారుగా ఇక్కడ అమ్మగారి పూజారి ఉంటారు అసలు అమ్మతో తెలుసుకుందాం ఒకసారి అయితే అసలు గుడి గురించి అమ్మ చెప్పండి అసలు గుడి ఎప్పుడు స్థాపించిండు అసలు దీని చరిత్ర ఏంటి చెప్పు చెప్పా అంటే ఇప్పుడు ఊరేయోలు సరే చెప్తా బా అప్పుడు పందిరి పెట్టి పెద్ద పుట్టానికి ఎత్తు ఉండే అంటే ఇంకా చాలా ఎత్తు ఉండే అయితే స్వామిని మొక్కుతా ఉంటే కూడా ఇక కోడి పుంజు కోసుడు अंद पैसल खन वैसे अब की पंचा पेक मंगपेट इधंटे गुड़गे मोक्ट मोक्ते अदा मन इकड पट बैक पद అయితే అబ్బో ఈ సల్లారు మనకెదురు వచ్చిందని మళ్ళా గుడ్డల వారేసి మళ్ళీ తీసుకొచ్చి మన గుడ్డలోని ఇట్లా తీసుకొచ్చి బండ గట్ట తెచ్చి అప్పుడు మొదలెట్టింది వెంటనే ఇక పాంగన పడగానే ఎంబటే ముక్కున ముక్కు నెరవేర్చుకోలేదని ఎంబటే గుడి కట్టించేసి అయితే కట్టించింది అబ్బు జిల్లా కాదు కట్టించింది దీది అయినా కట్టింటే అవుతుందా మొన్న గుడి ఫస్ట్ కట్టినప్పటి నుంచి అయితే ఇక్కడ పూజారి తల్లికి సేవ చేసుకుంటుంటాను అదేమ్మాపిండ్రు ఇక్కడ మీరు పండుకున్నప్పుడు తల్లి పాము రూపంలో వచ్చి ఊకే ఉంటదంట ఉంటది ఇప్పుడు పడవేసినాడు అక్కడ మైండ్ ఉంటే పక్కగా అందరు పిల్లలు అంత పండలి అంతా పండుకుంటే నేను తిరగడం అయితే అది ఆరోగ్యాలు పోతాను కదా చెరపని ఇక రమ్మంటే నేను చేసిపోతా అంటే నా ఎదుగనే లేచి అప్పటి అమ్మో మన పక్కనే ఉన్నదే దేవుడు అనుకుంటే అదే మా పచ్చిడి పక్కన ఇట్లుంటే కొంచెం భయం అనిపించేది భయం లేదు అదే నేను చేసిన కావాలి పన్నదో నేను చూడలేదు ఇక నేను చేసిపోతా అంటే కాయం కావాలి బాగానే చూస్తాను చూస్తాను అప్పుడు అమ్మ అప్పుడప్పుడు మీకు కనపడుతుంది మొన్న అగో దాని కింద కరెంట్ ఉంది కదా దాని కింద అడ్డంగా పడ్డది పొద్దు బాగా మంచిగా తాగదు
మరి ఇంత మంది సప్పుడు కూడా అంబోలి పొద్దువే రాకున్నది మరి తెల్లారు ఇందాక అదే అమ్మా ఇవి ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీ కడుజు పెట్టు అందులో కూడా పంటారట అప్పైన అంటే పుట్ట చాలా పెద్ద ఉండదు అమ్మా పేరనే ఉండే కానీ పైపుకు డోరి బియ్యం పోయొద్దు అంటే పోస్తారు బాబు పోస్తా అంటే తగిలి కాలు అది ఇప్పుడు మన ఇప్పుడు మూడు జిల్లాలే చాలా మంది వస్తారు ఇక్కడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా హైదరాబాద్ కూడా మా ఫ్రెండ్స్ చూసి హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వస్తారట అంటే అంత చరిత్ర ఉన్నది గుడికి అదేమ్మా ఇప్పుడు రీసెంట్ గా జాతర కూడా ఇక్కడ జరుపుతా అంతా ముందు జరిపండి అంతా ముందు నుంచి జరుపుతా ముందు చేస్తారా ఫ్రెండ్స్ చూసిండ్రి ఇక్కడ జాతర కూడా జరుగుతుందట ఇక్కడ ముక్కుడు పోచమ్మతో పాటు నాగలమ్మ గుడి ఉన్నది అక్కడికి కూడా వెళ్దాం ఇప్పుడు ఏం చేస్తానే మంగళవారం నాడు మళ్ళా వెళుతాం ఇక బుధవారం దేస్తారం ఊళ్ళకి పోతాం ఇక బుధవారం మంగళవారం నాడు శుక్రవారం అయిపోతాం ఇక నాది అక్కడ అక్కడ అయిపోతాం కట్టుకోలేక అమ్మా ఇప్పుడు మరి మీరు ఫస్ట్ నుంచి ఉంటారు కదా ఇప్పుడు మన భక్తులు ఏవారు ఎక్కువ మంది వస్తారు బుధ గురు ఆదివారం మూడు వారాల మూడు రోజులు అయితే చాలా మంది వస్తారు అంటే ఇప్పుడు నాటు పెట్టాలి కదా పండున్నాయి రాట్లేదు ఇక గల్ల అంటే నిలబడ్డదా అని నిలబడ్డే ఉంటా బాబు నేను బొట్టు పెట్టుడు ఇంకా పెట్టుడు ఉంటా కానీ ఇప్పుడు కొద్దిగా తక్కువ లేదు గురు బుధ గురు ఆదివారం అయితే చాలా మంది వస్తారు ఫ్రెండ్స్ చూసిండ్రిగా ఇప్పుడైతే మనం అక్కడ నాగులమ్మ అమ్మా నాగులమ్మ దగ్గర వెళ్ళి కూడా మీకు చూపిస్తాను అక్కడ కూడా ఎట్లున్నది అక్కడ కూడా సేమ్ పుట్ట ఇట్లనే ఉంటది అమ్మా అట్టే పుట్ట ఉంటుంది కొంచెం మీరైతే ఫస్ట్ నుంచి అయితే ఇక్కడ తల్లి సేవలు ఉంటాను ఇక తల్లిదండ్రులు బతుకాలి కానీ బాబుగంటే గంటలు కదా అది ముసమ్మకి ఏమైందో కానీ అందరు మంచి మంచిగా చెప్తాను కానీ ముసలకు బాగానే ఉన్నది అంట బాబు ఈ వచ్చిన కూడా పిల్లలు లేని వాళ్ళు వచ్చిన కానీ ఆ తల్లి చెప్పాడు చెప్ప మీ అప్ప ఎంత కొడుకు అయిందో ఆ కొడుకు నర్సంపేటక అని చెప్తారు నర్సంపేటక అని చూడ ఫ్రెండ్స్ చూసింది వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి కూడా వస్తారట చూడండి అంత చాలా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం అయితే ఇప్పటికైతే నేను అంతకు ముందు వచ్చినప్పుడు చూసిన చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారు బుధ గురు ఆదివారం మూడు రోజులు చాలా మంది తప్పకుండా అయినాక ఇప్పుడు గుడి నిర్మాణం చేసిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు మొక్కుకున్న అంటే వాళ్ళ కోరుకున్న కోరిక నెరవేర్చిన తర్వాతనే వాళ్ళు ఈ గుడి నిర్మాణం కూడా చేసిందట చూడండి ఇక్కడ అమ్మ చెప్పిన మాటలనే మీరు విన్నారు మొత్తానికి అయితే అసలు మీరు అప్పటి నుంచి ఉన్నారు అంటే ఇంకా హైట్ ఉండేది అమ్మ పుట్ట ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇప్పుడు పుట్ట అయితే ఇట్లా హైట్ ఉండేది చాలా హైట్ ఇంత హైట్ ఉండేది ఏంటంటే కొంచెం ఏందమ్మా పంది కుక్కులా వచ్చిన వాళ్ళు భక్తులందరూ బియ్యం పోయడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు పుట్ట మొత్తం పంది కుక్కల ద్వారా మొత్తం కూలిపోతుందంట ఫ్రెండ్స్ అట్లా లేకపోతే ఇట్లా హైట్ ఉండేదంట చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కానీ అమ్మా నేను ఇంతవరకు వచ్చినప్పుడు అయితే నాకు ఎప్పుడు కనపడలేదు ఒక్క చుట్టూ చూసిన నేను నిజంగా మొన్ననైతే మంచిగా పొద్దు పోయేదాకా మొన్న తల్లి ఎప్పుడు పోయిందో ఏం పోయినాం కొద్ది చీకటి పడే ఇంకా పబ్లేషన్ మేము పోయినాం దాని పొడుగుట పన్నది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాగులమ్మకి వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడ ఎట్లుందో పోదాం పద ఇక్కడ ఎప్పటి సందు ఉంటాను అమ్మా ఎప్పటి సందు గుడి ఫస్ట్ నుంచి ఉన్నప్పటి నుంచి ఉంటాను అప్పటి సంది ఎన్ని సంవత్సరాలు ఐడియా 30 సంవత్సరాలు చిల్లర అంటే అంతకు ముందు గుడి ఇట్లనే ఉండేదా గుడిసెనా
ఎవరన్నా దాతలు కట్టించిన చూస్తున్నారు కదా ఇప్పుడు నాగులమ్మ గుడికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇడ ఇన్ రోజులు అసలు పుట్ట ఉండేది ఈ పుట్టల్ని నేను ఒక సుట్టు పాలువయ వచ్చినప్పుడైతే నేను చూశాను ఇలా నాగుపావన అయితే ఇలా చూశాను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇలా పుట్టలేదు సుట్టు లోపల చూద్దాం ఎట్లున్నదో మీరు చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం మొత్తానికి అయితే ఇక్కడ నాగులమ్మ గుడికి వచ్చిన ఒక సుట్టు చూడండి ఇక్కడ కూడా పుట్ట ఏ విధంగా ఉన్నది ఏందన్నది మీరు చూపిస్తాను లోపలికి పోదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మొత్తం అయితే నాగులమ్మ గుడి అని చెప్పొచ్చు ఇక్కడ కూడా ఏంటంటే గుడిని ఎవరు నిర్మాణం చేసిందంటే వాళ్ళకి ఎవరికు అనుకున్న కోరిక అంటే పిల్లలు పుట్టాలని కోరుకున్నారట వాళ్ళు అట్లా కోరుకోవడం వల్లనే వాళ్ళు అనుకున్న కోరిక మేరకు పిల్లలు నిజంగానే పుట్టారట అలా పుట్టడం వల్ల ఈ గుడి కట్టిస్తానన్నారట అప్పుడు వెంటనే ఈ గుడిని అయితే నిర్మించారట అయితే అంతకుముందు అయితే ఇది మొత్తం గుడిసేనట చిన్న గుడిసె లాంటిదట చూడండి పుట్ట కూడా ఇది ఇది కూడా చాలా హైట్ ఉండేదట కానీ వీళ్ళ మీద తగ్గింది అక్కడ అక్కడికన్నా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కొన్ని స్తంభాల లెక్కనైతే రెండు పెట్టడం జరిగింది ఇటు అటు రెండు ఉన్నాయి అక్కడనైతే ముక్కుడు పోచే మా తల్లి కన్నా అయితే ఒక బండ రూపంలో ఉన్నదని చెప్పచ్చు ఇక్కడనైతే కొన్ని కొయ్య రూపంలోనైతే రెండు పెట్టడం జరిగింది చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం గుడి మొత్తం చూడండి